జానపద బ్రహ్మ మధుబాబు గారి మరో అద్భుత సృష్టి కాలనాగు నాలుగవ భాగం. నా మంత్రాలు మీరు చూశారా అని విసుక్కున్న నిశీధుడిని నిలదీసి అడిగాడు భిల్లనాయకుడు సింధూరుడు. కాళ్ళు చచ్చుపడిన ముసలమ్మ తన కర్మకాలి బాగుపడిందని గ్రహించాడు నిశీధుడు. అదే తన కొంపముంచింది. ఇక తను ఏమన్నా ప్రయోజనం లేదు. భిల్లులు ఒక విషయం మీద దృష్టిని కేంద్రీకరిస్తే దాన్ని ఆశాంతం చూసిగాని వదలరు. మీ గూడెపు మంత్రగాడు ఉండగా నేను రావటం బాగోదు అన్నాడు నిశీధుడు. ఎవరు? నాగుపామ. వాడి ముఖం. మొన్నటిదాకా వాడి మంత్రాలు బాగానే పనిచేశాయి స్వామి, కానీ రాను రాను వాడికి సంపద మీద కన్నుపడింది. పిసినిగొట్టు అయ్యాడు. దాంతో వాడి శక్తులు అంతరించాయి. అతన్ని తప్పిస్తాను. మీరు నా కుమారుణ్ణి బాగుచేయండి. 2 నిమిషాల పాటు ఆ కోరికను అంగీకరించటంలో ఉన్న సాధక బాధకాలు ఆలోచించుకున్నాడు నిశీధుడు. ఎలాగూ తను అసాధ్యమైన కార్యం భుజాల మీద వేసుకుని బయలుదేరాడు. ముందు నిలబడ్డ సైనికుల తీరును చూస్తుంటే వారితో పోరాటంగాని బలవంతం చేయటంగాని జరగని పనులు. అలాగే ఎర్రవజ్రాన్ని ఆ పద్ధతుల ద్వారా వశపరచుకోవటం అంతకంటే కూడని పని. ఇక మిగిలింది ఒక్కటే, దాన్ని దొంగిలించాలి. అంతకుముందు అది భిల్లగూడెంలో ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. అందుకైనా భిల్లులతో పరిచయం పెంపొందించుకోక తప్పదు. బహుశా కొండదేవరే అందుకు మార్గాన్ని చూపిస్తున్నాడు కాబోలు. భిల్లుల కోరికను కాదనటం దేనికి? నిశీధుడు అంగీకారం తెలియపరచగానే జయజయధ్వానాలతో అతన్ని కాలాశ్వం ఎక్కేంచి తన గూడెం వైపు తీసుకుపోయారు భిల్లులు. గ్రామమంతా భిల్ల సైనికులు పహరా కాస్తున్నారు. గ్రామస్థులు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా కాపలా ఉన్నారు. వారందరూ వెడలి రాగానే జారిపోయిన ధైర్యాలను కూడగట్టుకుని బయటకు వచ్చారు గ్రామస్థులు. స్వామిని బలవంతంగా తీసుకుపోయారని తెలిసి దిగ్భ్రాంతులై నిలబడిపోయారు. నాయకుడి ఇంటి ముందు ఆగింది భిల్ల సైన్యమంతా. అందరినీ నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసి అశ్వాన్ని అవరోహించాడు భిల్లనాయకుడు. నిశీధుడికి చేయి అందించి కిందికి దించాడు. తలుపులు తెరుచుకుని ఒక మధ్య వయస్కురాలు బయటకి వచ్చింది. నిశీధుణ్ణి చూడగానే ఆమె కళ్లలో ఏదో వింత వెలుగు మెరిసి మాయమైంది మరుక్షణంలో. ఎలా ఉంది బిడ్డకి? ప్రశ్నించాడు నాయకుడు. అలాగే ఉంది, నాగుపాము ఇంకా విభూతిని మంత్రిస్తూనే ఉన్నాడు జవాబిచ్చిందామె. ఇప్పటికీ 4 మాసాల నుంచి విభూతిని మంత్రిస్తూనే ఉన్నాడు. చురకత్తి మరణానికి సమీపంలోకి పోతూ ఉన్నాడు. ఇంకా భయం లేదు, స్వామి వచ్చాడు. నాగుపామును బయటకు రమ్మను అన్నాడు సింధూరుడు. తల ఊపి లోపలికి పోయిందామె. 2 క్షణాలలో పెద్ద పెద్ద అంగలు వేస్తూ చేతిలో ఉన్న మంత్రదండాన్ని విసురుగా ఊపుతూ బయటకు వచ్చాడు నాగుపాము. మొదట అతను చూసింది నిశీధుడి వైపు. కోపంగా మంత్రదండం ఎత్తాడు. అతనికి మంత్రశక్తులున్నా లేకపోయినా తన్ను బెదిరించక మానడని నిశీధుడికి అర్థమైపోయింది. నిజంగా శక్తి ఉంటే చురకత్తి బాగానే ఉండేవాడు. అది జరగలేదు కాబట్టి తనలాగే ఒట్టి ఆర్భాటాలు చేసి కాలం గడుపుతున్నాడని గ్రహించాడు. అతని ఆర్భాటాలను మొదట్లోనే తుంచివేయాలని నిశ్చయించుకుని కిందికి వంగి చిటికెడు మన్ను చేతిలోకి తీసుకున్నాడు. నాగుపాము ముఖం మారిపోయింది. చెమటలతో సర్వాంగాలు కంపించాయి. నిశీధుడి చర్య అతనికి పూర్తిగా అర్థమైంది. తను మొదటి అడుగు వేయాలి. మంత్రయుద్ధానికి సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తున్నాడతను. నిజంగా అందరూ అంటున్నట్లు శక్తులున్నవాడైతే ఇక తన పని ఆఖరే. అది అప్పుడే తేల్చుకునే ధైర్యం అతనికి లేకపోయింది. సింధూరా, గూడానికి పరాయివాణ్ణి తీసుకువచ్చి నన్ను అవమానిస్తావా? నా శక్తినే శంకిస్తావా? అని గర్జించాడు సింధూరుడి వైపు తిరిగి. వినయంగానే సమాధానమిచ్చాడు సింధూరుడు. నాగుపాము శక్తికి స్వామి కూడా అండగా ఉంటే తన కొడుకు బాగవుతాడని తన ఆశ అని విన్నవించాడు.
చాలా మంచి సమాధానంలా వినిపించిందది నిశీధుడికి. కడుపు తీపితో కన్నతండ్రి పడే బాధ ఆ మాటల్లో ప్రతిధ్వనించింది. నాగుపాము శక్తికి ఎవడో ఊరు పేరు లేనివాడు తోడా. చూస్తాను, ఈ అవమానానికి తగిన ప్రతీకారం చేస్తాను అంటూ కోపంతో హూంకరిస్తూ వెడలిపోయాడు నాగుపాము. లోపలికి దయచేయండి స్వామి అన్నాడు సింధూరుడు. నాగుపాము కోపం అతన్ని ఇసుమంత కూడా చలింపచేయలేదు. అతని వెనుకే ఇంట్లోకి అడుగుపెట్టాడు నిశీధుడు. గాలి కూడా రాకుండా దిట్టంగా బిగించి కట్టబడి ఉన్నాయి చర్మాలు. ఇల్లంతా పొగ. చురకత్తి పక్క చుట్టూ చితుకుల మంటలు. వాటిలోనుంచి లేస్తున్నదా పొగ. ఊపిరాడక అవస్థపడిపోయాడు నిశీధుడు. పూర్తి ఆరోగ్యంతో ఉన్న తనే అంత బాధపడితే అనారోగ్యంతో ఉన్న జీవి ఇంకెలా సహిస్తుంది? చురకత్తి స్పృహలో లేడు. అతి కష్టం మీద ఊపిరి తీస్తున్నట్లు బరువుగా ఎగసిపడుతున్నాయి గుండెలు. ముందు తలుపులు తెరిపించండి, ఈ మంటలు ఆర్పి గది శుభ్రం చెయ్యండి ఆజ్ఞాపించాడు నిశీధుడు. వెంటనే కదలటానికి బదులు సందేహంగా చూస్తూ నిలబడ్డారు దంపతులు. స్వామి, దుష్టశక్తులు చురకత్తి శరీరాన్ని వశపరుచుకోకుండా కట్టుకట్టాడు నాగుపాము. తలుపులు తెరిస్తే అవి వచ్చి మీద పడతాయేమో అని అన్నాడు సింధూరుడు. వారి అమాయకత్వానికి జాలిపడ్డాడు నిశీధుడు. జబ్బులో ఉన్నవారిని పీడించే శక్తులు ఉంటాయని అతను ఎక్కడా వినలేదు. అలా మామూలు మాటలతో చెబితే వారికి అర్థం కాదు. నేనుండగా మీ బిడ్డకు ఎటువంటి భయమూ లేదు. నా శక్తి ముందు ఏ దుష్టశక్తి నిలవలేదు. తలుపులు తెరిపించండి అన్నాడు నిశీధుడు. క్షణాల మీద శుభ్రం చెయ్యబడింది నాయకుని ఇల్లు. పొగ వెడలిపోగానే తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు నిశీధుడు. చురకత్తి కూడా కొంచెం ప్రశాంతంగా పడుకున్నట్లు కనిపించింది. బాధగా ముఖం ముడివేసి ఉన్నవాడు కాస్త ఇప్పుడు విశ్రాంతిగా ఉన్నాడు. ఈ మార్పును కనిపెట్టింది సింధూరిని భార్య. కళ్ల వెంట ఆనంద భాష్పాలు విడుస్తూ నాయకుడిని బయటకి లాక్కుపోయి ఆ సంగతి చెప్పింది. పొండి, జాతరకు ఏర్పాట్లు చేయించండి. ఈ శుభ సమయంలో దేవరకు మొక్కుబడులు చెల్లించుకోవాలి అని ఆజ్ఞలిచ్చాడు ఆనందంతో భిల్లనాయకుడు. పావుఘడియలో గూడెమంతా డప్పుల మూతతో దద్దరిల్లిపోయింది. ఆ ధ్వనికి నిశీధుడి చెవులు చిల్లులు పడిపోయాయి. చురకత్తి ఎగిరెగిరి పడసాగాడు పక్కమీద. కోపంతో కంపించిపోతూ సింధూరుణ్ణి పిలిపించాడు నిశీధుడు. జబ్బుతో ఉన్నవారి చెవి కింద అటువంటి మోతలు వినిపిస్తే అందామనుకున్న మాటలు నోట్లోనే ఆగిపోగా సింధూరుని ఆనంద కారణాన్ని గ్రహించి ఏమీ అనలేకపోయాడు. వారి నమ్మకాలను కాదనటం మంచిది కాదు. ఆ మాటకొస్తే కోయగూడెంలో మాత్రం తక్కువ తిన్నారా? అహర్నిశలు జాతరా జాతరా అని ప్రాణాలు తీసుకోవటంలా? స్వామి పిలిపించారట వినయంగా అడిగాడు సింధూరుడు. సింధూరా, తొందరపడ్డా. నా శక్తికి భయపడి వెనుకంజ వేస్తున్న పిశాచాలను దేవర జాతర జరిపించి రెచ్చగొట్టావు. అవి రెట్టించిన బలంతో వచ్చిపడ్డాయి, చూడు అన్నాడు నిశీధుడు. కర్ణ కఠోరంగా వినిపిస్తున్న డప్పుల మోతకు మెలికలు తిరిగిపోతున్నాడు చురకత్తి. సింధూరుడు అచేతనుడైపోయాడు. జరిగిన పొరపాటు దిద్దుకునే అవకాశం ఉందో లేదోనని తపనపడసాగాడు. గూడెంలో ఉంటే ఏదో ఒక గొడవ మూలంగా చురకత్తి ప్రశాంతంగా నిద్రించే అవకాశం ఉండదని గ్రహించి అదే సమయంలో సింధూరుడికి చోటు మార్చాలని చెప్పాడు నిశీధుడు. గూడెం బయట చిన్న వాగు ఒడ్డున చర్మపు గుడారంలో చురకత్తిని పడుకోబెట్టించాడు. సింధూరుడు అతని భార్య తప్ప మరెవ్వరూ రాకూడదని ఆంక్ష పెట్టాడు. ఆ రోజునుంచి నిశీధుడి తెలివికి లోకజ్ఞానానికి చురకత్తి అస్వస్థతకు నిరంతర పోరాటం ప్రారంభమైంది. చురకత్తి జబ్బేమిటో అతనికి తెలీదు. అందుకు మందులేమున్నాయో కూడా అర్థం కాలేదు. నిశీధుడికి తెలిసిందల్లా ఒకే ఒక సూత్రం, ఎటువంటి జబ్బైనా ప్రకృతిమాత ప్రసాదించే గాలి నీరు మొదలైన వాటితోనే నయమవుతుంది.
అందుకు తగిన ఏర్పాట్లు చేయటంలోనే ఉన్నది అసలు కిటుకు. మంచులాంటి చల్లటి నీటిలో గుడ్డలు ముంచి చురకత్తి ముఖం మీద పెట్టించాడు. 3 రోజుల్లో జ్వరం తగ్గిపోయింది. పరిశుభ్రమైన కొండగాలి, చర్మపు కిటికీల నుంచి మీద పడే లేత ఎండ, చిక్కగా కాచిన ఆవు పాలు క్రమంగా తమ శక్తిని చూపించసాగాయి. అన్నింటినీ మించి నిశీధుడు కల్పించిన ప్రశాంత వాతావరణం మరింతగా పనిచేసింది. 4 రోజులు గడిచేసరికి లేచి కూర్చోగలిగాడు చురకత్తి. మరో పక్షం రోజులు పోయేసరికి నవ్వుతూ తుళ్ళుతూ బయట తిరగసాగాడు. చురకత్తికి సపర్యలు చేయటంతోనే తన కాలాన్ని వృధా చేయలేదు నిశీధుడు. చురకత్తి బాగుపడుతున్నాడని నికరంగా తెలిసిన రోజు నుంచి అతనికి సపర్యలు చేయటానికి సింధూరుడి భార్యకు అనుమతిచ్చాడు. వీలైనప్పుడల్లా భిల్లగూడెంలో తిరిగి అన్ని విషయాలు తెలుసుకోసాగాడు. ఎంతమందితో మాట్లాడినా ఎర్ర వజ్రపు ప్రసక్తి రానేలేదు. కాని మంత్రగాడు నాగుపాము దగ్గర అపూర్వమైన నాగమణి ఒకటి ఉందని తెలిసివచ్చింది. దాన్ని సామాన్యులు తేరిపారా చూడలేరు. చూసిన వెంటనే అంధులైపోతారట. నిప్పులు వెదజల్లే ఆ నాగమణి తరతరాలుగా భిల్లగూడెంలో ఉంటున్నది. ఆలోచించగా ఆ నాగమణి తనకు కావాల్సిన ఎర్రవజ్రమేమో అని అనుమానం కలిగింది నిశీధుడికి. నాగుపామును మంచి చేసుకుని అసలు విషయం తెలుసుకుందామని ఒకరోజు అటుపోయాడు. నాగుపాము గుడిసె గూడెం మధ్యలోనే ఉన్నది. అతని గుడిసె పక్కనే భిల్లుల దైవం దేవరగుడి ఉంది. గుడికి ఎదురుగా ఒక చిన్న కర్రల భవనం కట్టబడి ఉంది. దాని ఎదుట 4 భిల్ల సైనికులు కాపలా ఉన్నారు. అదేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగి అటు తిరిగి నిలబడ్డాడు నిశీధుడు. గూడెంలో అతని పరపతి పెరిగిపోయింది. ఆగ్రహిస్తే సర్వనాశనం చేస్తాడని, అనుగ్రహిస్తే అన్నీ సమకూర్చగలడని భిల్లులకు నమ్మకం ఏర్పడింది. అందుకే అతన్ని చూడగానే లేచి వినయంగా నమస్కరించారు భిల్ల సైనికులు. మూసి ఉన్న తలుపుల వైపు చూసి తల ఎగురవేశాడు నిశీధుడు. మంత్రవేత్తలు ఎక్కువగా మాట్లాడకూడదు. ఒక్కొక్కసారి పొరపాటున నోరు జారిన మాటలు నిజాలై ప్రమాదాలు సృష్టిస్తాయి. కోయనాయకుడు స్వామి సింధూరధురను చంపటానికి వచ్చాడు, బంధించి ఉంచాం అన్నాడొక సైనికుడు. గతుక్కుమన్నది నిశీధుడి హృదయం. తన మాట కాదని పోతురాజు వచ్చిపడ్డాడని శంకించి భయపడ్డాడు. మంచి పని చేశారు. పొట్టేలు కొండను ఢీకొట్టినట్లు ఊరూ పేరు లేని ఒక కోయ భిల్ల నాయకుణ్ణి చంప ప్రయత్నించటమా అన్నాడు బింకంగా. అతని పేరు, ఎక్కడ్నుంచి వచ్చాడో తెలుసుకున్నారా? ముండికేసి చెప్పకపోతే నాకు తెలియజేయండి, క్షణంలో చెప్పిస్తాను అన్నాడు నిశీధుడు. ఈ చిన్న విషయానికి మీరెందుకు స్వామి? భిల్లుల వాడికత్తుల ముందు నోరు విప్పనివాడు ఈ ప్రపంచంలోనే లేడు. పేరు సింగన్నట, ఎడారి ఆవల ఉన్న కోయగూడెం నుంచి వచ్చాడట. ఎప్పుడు? నిశీధుడి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. అబ్బో, ఇప్పుడు కాదు స్వామి, ఇది జరిగి 10 సంవత్సరాలైంది. అంతకుముందు 50 సంవత్సరాల క్రితం ఒక కోయ ఇలాగే వచ్చి మా సింధూరధుర తాతను చంపినాడట. అప్పటినుంచి మళ్లీ ఎవరైనా అటువంటి ప్రయత్నాలు చేయకుండా ప్రాణాలతో బంధించి ఉంచి రోజూ 100 కొరడాదెబ్బలు కొట్టించటం ఆచారం చేశారు. సింధూరధుర తాతను చంపినవాడు కొరడాదెబ్బలకే మరణించాడు. వీడు ఇంకా కొన ప్రాణాలతోనే ఉన్నాడు స్వామి అన్నాడు సైనికుడు. నిశీధుడి పళ్ళు పటపటలాడాయి, పిడికిళ్లు బిగుసుకున్నాయి. అతి ప్రయత్నం మీద తనను తాను అదుపులోకి తెచ్చుకున్నాడు. సింగన్న నాయకుడు పోతురాజు తండ్రి. ఎర్ర వజ్రం కోసం పగబట్టిన పాములాగా భిల్లులను వెతుక్కుంటూ వచ్చాడన్నమాట. భిల్లులకు చిక్కి చిత్రహింసలు అనుభవిస్తున్నాడు. తన పూర్వుల తప్పిదానికి తను శిక్షింపబడుతున్నాడు. అతను ఎందుకొచ్చాడో తెలిసిందా అని అడిగాడు ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటూ. అదొక్కటే మాకు చేతకాని పనైంది స్వామి. ఎంత హింసించినా ఆ మాట మాత్రం చెప్పలేదు.
నాయకుణ్ణి చంపటానికే వచ్చాడని అనుకున్నాం. శభాష సింగన్నదొరా, నువ్వు నిజమైన కోయవీరుడివి. మనస్సులోనే అతనికి వీర నమస్కారం చేశాడు నిషేధుడు. తన గూడెపు పెద్దను చూడకుండా వెడలిపోవటానికి అతని మనస్సు ఒప్పలేదు. ఎర్రవజ్రంతో పాటు సింగన్నను కూడా తప్పించటం తన విధి. అందుకు అతని సాయం కూడా అవసరం. అతన్ని చూడటానికి అవకాశం ఉందా? కుతూహలంగా ఉంది చూడాలని అన్నాడు నవ్వుతూ. స్వామి అంతటివాడు కోరితే కాదనటానికి దమ్ము ఎవరికుంది? వెంటనే తలుపులు తెరిచారు సైనికులు. జాగ్రత్త స్వామి, శక్తి ఉడిగినా శౌర్యం తగ్గనివాడా ముసలివాడు, ఏమైనా చేయగలడు అని హెచ్చరించాడు ఒక సైనికుడు. నోరుముయ్యరా, స్వామి కనులెర్ర చేస్తే మాడి మసైపోతాడు, స్వామికే జాగ్రత్తలు చెబుతున్నావా అని మందలించి నోరు మూయించాడు అతని సహచరుడు. మొదటి ద్వారం దాటి చీకటిగా ఉన్న గదిలోకి అడుగుపెట్టాడు నిషేధుడు. భిల్ల సైనికులు తనను అనుసరించటం లేదని నిర్ధారణ చేసుకుని ముందుకు అడుగువేశాడు. ఒక మూలగా నేలమీద ముడుచుకు కూర్చున్నాడొక వృద్ధుడు. పండిపోయిన తల, రెల్లుదుబ్బుల్లాంటి మీసాలు, జీవితంలో కష్టసుఖాలను రెంటినీ చవిచూశామని తెలియజేస్తున్న కనులు చూడగానే కోయజాతివాడిని ముద్రకొట్టి తెలియజేస్తున్నాయి. ఆయుధాలు లేకుండా, వెంట తోడు లేకుండా ఒంటరిగా వచ్చిన నిషేధుణ్ణి చూడగానే కొదమ సింగంలా లేచి నిలబడ్డాడు. అడుగులు తడబడ్డాయి. అయినా లెక్క చేయకుండా అతని మీదికి లంఘించాడు. అది చూసి చిన్నగా నవ్వాడు నిషేధుడు. మోకాలు మడిచి నేలమీదకు వంగి కోయల ఆచారం ప్రకారం వీర నమస్కారం చేశాడు. సింగన్నదొర, కాలనాగు నమస్కరిస్తున్నాడు అన్నాడు చేయి ముందుకు జాచి. ఒట్టి చేతులతోనే అతన్ని చంప ప్రయత్నించటానికి వస్తున్న సింగన్న అదిరిపడి ఆగిపోయాడు. అతని నరాల నిండుగా ప్రవహిస్తున్న కోయ రక్తం తన జాతివాణ్ణి వెంటనే గుర్తుపట్టి ఉప్పొంగిపోయింది. అప్రయత్నంగా నిషేధుడి చెయ్యి పట్టుకుని అతని నమస్కారాన్ని స్వీకరించాడు. ఎవరు నువ్వు? కాలనాగువా? ఇక్కడికెలా వచ్చావు అని అడిగాడు. దొరా, తెల్లకొండల వెనుక ఉన్న కోయగూడెం నాది. నా నాయకుడు పోతురాజు, అమిత బల సంపన్నులైన భీమన్న లాంటి కోయవీరులు నా స్నేహితులు. 5 తరాల నాడు గూడానికి అంటిన కళంకాన్ని తొలగించటం కోసం పోతురాజు బయలుదేరాడు. కాని అతని భార్య చిన్నమ్మ నిండు గర్భిణి. అతను లేకపోతే ఆమె దుఃఖిస్తుంది. దుఃఖ కారణంగా బలహీనుడు జన్మిస్తాడు. అందువల్ల నేనే కాలనాగును బయలుదేరి వచ్చాను. ఎర్రవజ్రాన్ని సాధించబోతున్నాను, ఆశీర్వదించండి అన్నాడు నిషేధుడు. సింగన్న ముఖం కన్నీటితో తడిసిపోయింది. తన కొడుకు పోతురాజు సుఖంగా ఉన్నాడు, తన గూడెం క్షేమంగా ఉంది. అన్నింటినీ మించి ఇంతవరకు ఏ కోయవీరుడు చెయ్యలేని పని ఈ కాలనాగు చేశాడు. భిల్లగూడెంలో ప్రవేశించి ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. కాలనాగు, కొండదొర నిన్ను కాపాడుతాడు. ఎర్రవజ్రాన్ని సాధించమని మమ్మల్ని హెచ్చరించే మంత్రగాడు కొండదొర నీకు అండగా ఉంటాడు. పోయిరా, వజ్రాన్ని సురక్షితంగా గూడెం చేర్చు అన్నాడు. మరో మాట లేకుండా వెనుతిరిగాడు నిషేధుడు. సైనికులు అడుగుతున్న మాటలకు సమాధానం కూడా ఇవ్వకుండా నాగుపాము గుడిసెకుపోయాడు. మధువు సేవిస్తూ స్నేహితులతో జూదమాడుతున్నాడు నాగుపాము. నిషేధుణ్ణి చూసి అసహ్యంగా ముఖం ముడుచుకున్నాడు. కాని ఇంటికి వచ్చినవాణ్ణి కూర్చోమనకపోవటం మర్యాద అనిపించుకోదు. అందులోనూ భిల్లవీరులు చూస్తుండగా ఆ మర్యాదను అతిక్రమించటం నేరం. అతని భావాలను అర్థం చేసుకుని నవ్వుకుంటూ వారితో చేరాడు నిషేధుడు. నెమ్మదిగా తనకు కూడా జూదం ఆడాలని ఉందని వెల్లడించాడు. అదే అదనుగా తీసుకుని ప్రత్యేకంగా నాయకులు ఆడేటందుకు తయారు చేయబడ్డ బంగారు పాచికలు తెప్పించాడు నాగుపాము. మిగిలిన వారందరూ ప్రేక్షకులు కాగా కాలనాగు, నాగుపాముల మధ్య జూదం ప్రారంభమైంది. పాచికలు పట్టుకోగానే అవి సరైనవి కావని గ్రహించాడు నిషేధుడు.
ఒడుపు గమనించి విసిరితే కావాలనుకున్న పందెం పడితీరుతుంది. అర్ధఘడియ కాకముందే తన ఆయుధాలను కోల్పోయాడు నిశీధుడు. సింధూరుడు సమర్పించిన కానుకలు అయిపోయాయి. కట్టుగుడ్డలతోనూ కాలాస్వంతోనూ మిగిలాడు. వెనువెంటనే అతని సుడి తిరిగింది. పోయినవి రావటమే కాక నాగుపాము ఆస్తిలో సగభాగం గెలుచుకున్నాడు. చూస్తున్నవారు అది మంత్ర సంబంధమైన వ్యవహారమని భ్రమపడసాగారు. నాగుపాము గెలవటం ప్రారంభించాడు. తన ఆస్తిని గెలుచుకున్నాడు. కాలాస్వాన్ని పణంగా పెట్టి పాచికలు అందుకున్నాడు నిశీధుడు. నాగుపాము పూజామందిరంలో పీఠం మీద మెరుస్తున్న నాగమణి మీదే ఉన్నాయి అతని చూపులు. మంత్రశక్తులున్న నా కాలాస్వాన్ని పణం పెడుతున్నాను, అందుకు ప్రతిగా నీ పందమేమిటి నాగుపాము అన్నాడు నవ్వుతూ. కాలాస్వపు వేగం అందరికీ తెలుసు. దాని శక్తి కూడా భిల్లులకు సుపరిచితమే. నాగుపాము మదిలో దురాశ బయలుదేరింది. నా ఆస్తినంతా పందెం పెడుతున్నాను అన్నాడు నాగుపాము. మొదటి పందెం నిశీధుడు ఓడిపోయాడు. రెండవ పందెం గెలిచాడు. ముచ్చటగా మూడవసారి వేసిన పాచికలు విజయం నిశీధుడికే అన్నాయి. నాగుపాము ముఖం మాడిపోయింది. నా కాళాస్వంతో పాటు నీ ఆస్తినంతా పణంగా పెడుతున్నాను, ఎదురు పందెమేమిటి ఎత్తి పొడిచాడు నిశీధుడు. చేతులు నలుపుకుంటూ దిక్కులు చూశాడు నాగుపాము. అంత పెద్ద పందానికి, అందులోనూ కాలాస్వం కలిసి ఉన్నదానికి సరైన పందెం తన దగ్గరేముంది? ఏం పెట్టమంటావో నువ్వే చెప్పు అన్నాడు. నాగమణి ఇంకా నీవసంలోనే ఉందిగా అందించాడు నిశీధుడు. ఆ మాటలతో ఉలిక్కిపడి బయటకు జారుకున్నారు భిల్లవీరులందరూ. వారి అనుమానం నిజమే అయిందని తేలిపోయింది. అది మంత్ర సంబంధమైన జూతమని వారికి నిర్ధారణ అయింది. నాగమణి పేరు వినగానే పాములాగానే బుసలు కొట్టాడు నాగుపాము. అది అది అని నసగటం ప్రారంభించాడు. ఏం భయపడుతున్నావా? జూదమాడే దమ్ములేనివాడివి అని మిగిలిన మాటలు అతనికే వదిలేశాడు నిశీధుడు. అది పెద్ద అవమానంగా తీసుకుని చివ్వున పోయి నాగమణితో తిరిగి వచ్చాడు నాగుపాము. దానికి చుట్టి ఉన్న గుడ్డలు విప్పగానే కనులు మిరుమిట్లు గొలిపే వెలుగు వెలువడింది. మణి కాదు, వజ్రం, ఎర్ర వజ్రం. అమాంతం దానిని అందుకొని అక్కడ్నుంచి పారిపోవాలన్న కోరికను అతి ప్రయత్నం మీద అణుచుకున్నాడు నిశీధుడు. పాచికలు దొర్లించాడు. విజయం అతనిదే అయింది. మూడుసార్లు అతనే గెలిచాడు. నాగరిక ప్రపంచంలో జూదపు ఆటలో ఉన్న మోసాలు క్షుణ్ణంగా అభ్యసించిన నిశీధుడి ముందు నాగుపాము తలవంచక తప్పలేదు. నీ ఆస్తి నాకు అనవసరం, ఈ నాగమణి చాలు అని దానితో తన బసకు బయలుదేరాడు నిశీధుడు. అతని అంతరంగం ఆనందంతో గంతులు వేస్తోంది. ఎప్పుడు పోయి కోయగూడెంలో వాలుదామా అన్న కోరికతో తపించిపోతున్నాడు. చురుకత్తి గుడారం బయట కూర్చుని ఉన్నాడు. నిశీధుణ్ణి చూడగానే లేచి నమస్కరించాడు. చురుకత్తి, నాకు విశ్రాంతి అవసరం, ఎవర్నీ లోనికి రానీయకు అని లోపలికి పోయి తల్పం మీద మేనువాల్చాడు నిశీధుడు. అప్పటికీ నాగమణి విషయం గూడెమంతా తెలిసిపోయింది. ఆదరాబాదరాగా వచ్చిన తండ్రిని ద్వారంలోనే అడ్డుకున్నాడు చురుకత్తి. స్వామి విశ్రమిస్తున్నాడు, లోనికి పోవటానికి వీల్లేదు అంటూ అత్యవసర విషయమంటూ అడుగు ముందుకు వేశాడు సింధూరుడు. చురుకత్తి చేతిలోని బరిసే పైకి లేచింది. మొన సింధూరుడి గుండెలకు ఆనింది.